స్థిర బిందువులు. ఎల్ అనే రేఖను గీచి దానిపై ఏబిసిడి బిందువుల్ని గుర్తించండి. కాగితాన్ని ఎల్ వెంబడి మడిస్తే ఏబిసిడిలు క్రొత్త బిందువుల్ని ఇవ్వవు. ఏతోనూ బీతోనూ ఏకీభవిస్తాయి. అవి వాటిపైనే ప్రతిసర్జనం చేయబడతాయి. అంటే ఎల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎల్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి వన్, ఎల్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి వన్, ఎల్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి వన్. ఇదే విధంగా ఎల్ మీద ప్రతి బిందువు తిరిగి దానిమీదకే ప్రతిసర్జనం చేయబడుతుంది. ఇటువంటి బిందువులను స్థిర బిందువులు అంటాం.